Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Oka forgery chesina vyaktini oka 420 batch ante ఉదయం నుంచి చూస్తూ ఉన్నాం ఇందాకటి దాకా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు వృద్ధ నారా ప్రతివత ఆయన మాటలు కూడా ఒక గంట సేపు విన్నాం సభ్యత సంస్కారం విలువలు విశ్వసనీయతా రాజ్యాంగం ప్రజాస్వామ్యం అబ్బా ఏమి చెప్తా ఉన్నాడు ఆయనే స్వయంగా అయ్యన్న పాత్ర చేసింది తప్పే రెండు సెంట్లు భూమిలో ఆ భూమిని ఆక్రమించుకుంటే కేసు పెడతారా అరెస్ట్ చేస్తారా ఆక్రమించుకుంటే అంటే తప్పు అని చెప్పేసి అయ్యన్న పాత్రను చేసింది తప్పు అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు ఒప్పుకొని అసలు ఎంత విడ్డూరంగా మాట్లాడుతా ఉన్నాడంటే భూమిని ఆక్రమించుకున్నారు ఇల్లు కట్టుకున్నారు ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించుకొని ఇల్లు కట్టుకొని ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ ని క్రియేట్ చేసి దాన్ని హైకోర్టుకి సమర్పించి ఇవన్నీ కూడా తప్పే అని చెప్పేసి ఒక బక్క చెప్తూ అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి ఒక ఊగిపోతా ఉన్నాడు అంటే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకోవడం తప్పు కాదు చంద్రబాబు నాయుడికి ఒక విధంగా ఓటుకి నోటు కేసులో డబ్బులు ఇవ్వటం కేసు పెడితే తప్పు కాదు ఇన్సైడ్ ట్రేడింగ్ లో కేసు పెడితే ఇన్సైడ్ ట్రేడింగ్ చేయొచ్చు కానీ కేసు పెడితే మాత్రం ఈయన ఓచుకోలేడు ఏలేరు స్కామ్ అవ్వచ్చు 2,000 కోట్ల నుంచి ఏ విధంగా అక్రమ ఆస్తులు 2,00,000 కోట్లకు వెళ్ళాడని చెప్పేసి ఎవరిని అడిగితే స్టే తీసుకొస్తాడు అది ఆబ్జర్విస్తాడు అంటే ఇదేది ఇతనికి ప్రజాస్వామ్యంలో తప్పులు కాదు రాజ్యాంగం ఎన్నటికీ పాపం తెలుగుదేశం పార్టీకి రాజ్యాంగం రాశారండి సొంత రాజ్యాంగం రాశారు ఓటుకు నోటుకు డబ్బులు చేసి కోట్లాది రూపాయలు చేసేసి మభ్యపెట్టేసేసి కొనేయచ్చు కేసు పెడితే మాత్రం తప్పు ఇది రాజ్యాంగం ఒక్కడికే ఈ నారా చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీ ఒకటిగా రాశారు ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకోవచ్చు మేళ కట్టవచ్చు మిదురు కట్టవచ్చు కేసు పెడితే మాత్రం తప్పు పొరపాటు ఇది ఒక ప్రత్యేకమైన రాజ్యాంగమా చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఊగిపోతా ఉన్నావు అది చేసేస్తాను ఇది చేసేస్తాను ఖబర్దార్ చూస్తాను నేను వస్తే లాగేస్తాను పీకేస్తాను ఏంది నువ్వు వచ్చేది ఏడికి వచ్చేది ఎవరిని బెదిరిస్తావు వ్యవస్థలను బెదిరిస్తావా ప్రభుత్వాన్ని బెదిరిస్తావా పోలీసులను బెదిరిస్తావా అధికారులను బెదిరిస్తావా ఎవరిని బెదిరిస్తావు ఎందుకు బెదిరిస్తావు తప్పు చేస్తే తప్పు అంటే ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటే కేసులు పెట్టరా నీ ఒక్కడికి ఒక రూలా నీ పార్టీకి ఒక రూలా మీకు ఒక సిద్ధాంతం మీద మీ వేరు వేరు సిద్ధాంతాలా అసలు ఎంత దుర్మార్గంగా మాట్లాడుతా ఉన్నావు నువ్వు
రెచ్చగొట్టే విధంగా బీసీలు బీసీలన్న పాట పాడుతా ఉన్నావు అంటే బీసీలు ఇది అయ్యన్న పాత్రుడు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని మేడలు మిద్దులు కట్టుకొని దర్జాగా ఆయన కాలక్షేపం చేస్తా ఉంటే దాని కింద బీసీలకు ఏం సంబంధం అయ్యన్న పాత్రుడు 420 పని చేస్తే మాకేం సంబంధం బీసీలకు ఏం సంబంధం పోర్జరీ చేసి డాక్యుమెంట్స్ సృష్టిస్తే అయ్యన్న పాత్రుడు తప్పు చేస్తే దాని కింద బీసీలకు ఏం సంబంధం అంటే ఒక బీసీగా ఉన్నంత మాత్రాన పోర్జరీ చేయొచ్చు డాక్యుమెంట్ సృష్టించొచ్చు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని మేడల మిద్దెల కట్టి ఊరేగొచ్చు ఇదా ఇది మా బీసీలకు ఏమన్నా సంబంధమా చంద్రబాబు నాయుడు ఓ తెగ రెచ్చిపోతా ఉన్నాడు తెగ చెప్పేస్తా ఉన్నావు గంట సేపు చెప్పావు ఏముంది అందులో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం తప్ప ఏమైనా ఉందా ప్రభుత్వాన్ని పడగొడతాను లేకపోతే అజ్జేస్తాను పీకేస్తాను రేపు వచ్చేది నేనే అధికారులు బెదిరించేసి పోలీసు వ్యవస్థను బెదిరించేసి ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నావు నువ్వెంత బుల్డోజర్లు పెట్టి మోకులు పెట్టి లేకపోతే క్రేన్లు పెట్టి నువ్వు లేపాలనుకున్నా నీ చచ్చిపోయిన తెలుగుదేశం పార్టీ లేకదగాక లేదు అయ్యన్న పాత్రుడి పేరుతో ఆ వంకతో బీసీని రెచ్చగొట్టాలని చూస్తున్నావేమో ఇప్పుడు ఎవడు కూడా నీకు తాబేదారు లాగా లేరు బీసీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలహీనలు అనుకున్నావేమో బలహీనులుగా లేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ 3 సంవత్సరాల 5 నెలల కాలంలో బలహీనులైన బీసీలంతా కూడా బలవంతులయ్యారు ఒక బలమైన నాయకుడి నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో బలంగా దృఢంగా ఈరోజు ధైర్యంగా దమ్ముగా తల ఎత్తుకుని తిరుగుతూ ఉన్నారు అంతేగాని అధికారంలో ఉన్నప్పుడేమో ఒక మాట మాట్లాడతావు అధికారంలో లేకపోయినప్పుడు నీకు బీసీలు గుర్తుకొస్తారు బీసీలు వాడుకోవటానికి ఏంటిది ఎవడో తప్పు చేస్తే ఆ తప్పును తప్పని చెప్పు తప్పు చేస్తే తప్పును ఖండించవా అన్ని ఆక్రమించుకొని కట్టేసుకోమని చెప్తావా అయ్యన్న పాత్ర తప్పు చేశాడు అరెస్ట్ అయ్యాడు తేలుతుంది కదా విచారణలో తేలింది కదా ఎందుకు తొందరపడిపోతావు రోడ్ల మీదకి వచ్చేసి పిచ్చి కుక్కలాగా మురుగుతా ఉన్నారు పొద్దున్న నుంచి ఏం జరిగిపోయింది ఏం జరిగిపోయింది ప్రజాస్వామ్యం ఏమన్నా ప్రజాస్వామ్యం ఏమన్నా దెబ్బ తగిలిందా అప్పుడు ఏం చెప్తాడు మహానుభావుడు సభ్యత అంటున్నాడు సంస్కారం అంటున్నాడు విలువలు అంటున్నాడు విశ్వసనీయత అంటున్నాడు రాజ్యాంగం ప్రజాస్వామ్యం అబ్బా పెద్ద పెద్ద మాటలు చెప్పేస్తా ఉన్నాడు ఈ మహానుభావుడు ఏమయ్యా చంద్రబాబు నాయుడు నువ్వు కూడా ప్రజాస్వామ్యం గురించి రాజ్యాంగ విలువల గురించి చెప్తా ఉన్నావంటే ముక్కు మీద వేసుకోవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి మాకు నీ అంత దుర్మార్గుడు నీ అంత నీచుడు నీ అంత బెన్ను పోటుదాడు ఎవడైనా ఉంటాడా నారా చంద్రబాబు నాయుడు నువ్వు చెప్తావు ఇందాక మాట్లాడుతూ ఏదో పెద్ద పెద్ద కబుర్లు చెప్తా ఉన్నాడు ఏమయ్యా నీకు విలువలు విశ్వసనీయత ఉన్నాయా నీకు సభ్యత సంస్కారం ఉందా నీకు మమకారం ఉందా నీకు మమకారం ప్రేమ కరుణ ఉంటే చేరావు కదా పంచన చేరావు కదా ఎన్టీ రామారావు గారి పంచం చేరావు కదా దుడ్డి దారిని చేరావు కదా ఏంటి నువ్వు చేసిన దుర్మార్గం ఏంటి నువ్వు చేసిన దుర్మార్గం ఎన్టీ రామారావు గారి పంచన చేరిన నువ్వు ఎన్టీ రామారావు గారికి ఏం చేసావు నువ్వు విలువల గురించి విశ్వసనీయత గురించి ప్రేమ అనురాగం అభిమానం గురించి పెద్ద పెద్ద కథలు చెప్తా ఉన్నావు ఒక పక్కన
పంచన చేరి ఎన్టీ రామారావు గారిని తరిమి 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 కుట్టి కుట్టించి రాళ్ళేయించి చెప్పులేయించి లాక్కుని ఆ లాక్కోటంలో సహకరించిన నీ తోడలుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు, నీ బావమరిది హరికృష్ణ, దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి సతీమణి పురంధరేశ్వరి వీళ్ళందరూ నీకు సహకరించారు కదా, నువ్వేం చేసేవయ్యా? దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారిని ఏం చేసావు? మెడబెట్టి గింటేవే. పురంధరేశ్వరరావు గారిని ఏం చేసావు? మెడబెట్టి గింటేవే. నీ బావమరిది ఎన్టీ రామారావు కుమారుడు నందమూరి హరికృష్ణ గారిని ఏం చేసావయ్యా? ఏం చేసావయ్యా? చెప్పుల్లాగా వాడుకొని మెడబెట్టి గింటేవే. నువ్వు సభ్యత కలవుడువా? నువ్వు సంస్కారం కలవుడువా? నువ్వు రాజ్యాంగ విలువలను పాటించే మహానుభావుడువా? నువ్వు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే గొప్ప వ్యక్తివా? అబ్బా, ఏమి చెప్తా ఉన్నాడు ఈ నారా చంద్రబాబు నాయుడు? ఈ మహానుభావుడు అంటాడంటే ఎన్నికలు రాని 2024లో వచ్చినా ఎప్పుడు వచ్చినా మహానుభావుడు జగన్ గారంట జైలుకంట, మేమంట బంగాళాఖాతంలో కంట, మా పార్టీ కళ్ళగంటున్నావా? కళలు చంద్రబాబు నాయుడు, నువ్వు అరిసి గీపెట్టినా, మోకాళ్ళ దండేసి రాష్ట్రం మొత్తం తిరిగినా, రాసి పెట్టుకో, పొర్లు దండాలు పెట్టినా రాసి పెట్టుకో, ఈ రాష్ట్రంలో నిన్ను ఎవ్వడో ఏ వర్గం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాపు అన్నలు అక్కలు చెల్లెళ్ళు ఎవ్వడం, ఓబీసీలతో సహా నిన్ను ఎవడం నమ్మడం. నువ్వు దుర్మార్గమైన నువ్వు అయ్యా. ఈ రోజున జరుగుతున్నది దమ్మున్న విలువలున్న విశ్వసనీయతతో కూడిన పరిపాలన. ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మనసున్న గొప్ప పరిపాలన ఇస్తున్న బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు వాళ్ళ ఎదుగుదలని అంచెలంచెలుగా ఎదగాలని చెప్పేసి ఈ రోజున ప్రేరణనిస్తున్న గొప్ప పరిపాలన. అటువంటి గొప్ప పరిపాలనలో మమ్మల్ని ఏదో అయన పాత్రకు అది జరిగిపోయింది ఇది జరిగిపోయింది బీసీలకు అన్యాయం జరిగిపోయింది అని చెప్పేసి నువ్వు ఎన్ని ఛానల్లో తిప్పినా 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 నీకు చివరికి మిగిలేది బూడిదే. నువ్వు అరిసి గీపెట్టినా, నువ్వేదో పెద్ద రెచ్చగొట్టినా బీసీలు ఎవ్వడో ఎవ్వరు నా బీసీల అన్నలు ఎవ్వరు కూడా ఒక్కళ్ళు కూడా నీ వెనక రారు. రాసి పెట్టుకో. తొక్కావు, అణగదొక్కావు, బానిసలుగా చూశావు, బందీలను చేశావు, వాడుకున్నావు, చాలు. నీ గురించి అందరికీ తెలిసిపోయింది. ఈ రోజున మమ్మల్ని అందరం ఎక్కిస్తా ఉన్నాడు. మాకు అధికారాన్ని ఈరోజు ఒకటి కాదు రెండు కాదు, భారతదేశ చరిత్రలో 28 రాష్ట్రాలుంటే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆఖరికి బలహీన వర్గాలు పరిపాలన చేసిన ముఖ్యమంత్రులు కూడా ఆ రాష్ట్రాల్లో కూడా ఇంత అందలం ఇంత ఉన్నతమైన శిఖరాలను ఎవరు కూడా ఎక్కించలేకపోయారు. ఒకే ఒక్క మనసున్న మనిషి, గొప్ప మనిషి ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈరోజు ఉదయం నుంచి అరుస్తున్నారు, రోడ్ల మీదకు వస్తున్నారు, తిడుతున్నారు. మీరందరూ కూడా మీకు కూడా మనసు ఉండాలయ్యా. తప్పు చేసిన ఎక్కడ మీరు ఎట్లా చేస్తారా? తప్పు చేసిన అయ్యన పోతుని ఒక పోజరీ డాక్యుమెంట్ సృష్టించినోడిని, ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్నోడిని, ఒక పోర్టంటి పని చేసినోడిని ఎట్లా సమర్థిస్తారా? చంద్రబాబు నాయుడు 420 బ్యాచ్ ప్రతినిధి కాబట్టి మీరు అందరూ సమర్థిస్తారా? ఎట్లా సమర్థిస్తారు? ఎంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ప్రజలు గమనించట్లేదా? ప్రజలకు తెలియదా వాస్తవాలు? ప్రజలందరికీ తెలుసు కదా. ఇటువంటి రెచ్చగొట్టే మాటలు
మానుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు పాపం కలలు తలలగానే మిగిలిపోతే చంద్రబాబు నాయుడు పగటి కళ్ళకి అంటున్నానేమో నేను వచ్చేస్తాను వచ్చేస్తాను వచ్చేస్తా ఏంది వచ్చేది నువ్వు యాడికి వచ్చేది 175 వస్తాయంట 170 ఎస్ రాసి పెట్టుకో నువ్వు కూడా ఓడిపోబోతున్నావు కుప్పంలో నువ్వు కూడా ఓడిపోబోతున్నావు కుప్పంలో నువ్వు ఓడిపోతున్నావు కాబట్టి కుప్పంతో సహా రెండు మూడు నియోజకవర్గాల్లో ఈ చంద్రబాబు నాయుడు సర్వే చేసుకుంటున్నాడు ఎందుకు నీ దమ్ము లేదు మరి కుప్పం నిలబడవచ్చులవయ్యా నీకు దమ్ము ఉంటే నేను నిలబడతాను నేను ముఖ్యమంత్రిని నేను ఒక్కనే పోటీ చేస్తాను మా తెలుగుదేశం పార్టీ మొత్తం 175 స్థానాల్లో మేము పోటీ చేస్తామని చెప్పు నీకు దమ్ము ఉందా నీకు ఆ దమ్ము ఉందా నువ్వు పెద్ద రిచ్చిపోతున్నావు కదా మేము జైలుకి వెళ్ళిపోతాం బంగాళాఖాతంలోకి వెళ్ళిపోతామని చంద్రబాబు నాయుడు ఛాలెంజ్ చేస్తాం మనం నేను 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను నిలబెడతాను నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్పమని దమ్ము ఉందా పనికిరాని మాటలు మాట్లాడు సుళ్ళు మాటలు మాట్లాడతావు మీడియా ముందుకు వచ్చి పబ్బం గడుపుకోవడానికి ప్రజలను రెచ్చగొట్టడానికి ఆడెవడో అయ్యన్న పోతుడంట వాడి గురించి బీసీలు అంతా రెచ్చిపోవాలండి ఎందుకు రెచ్చిపోతారు నువ్వు చెప్తే రెచ్చిపోతారా